అందరికీ నమస్కారం అండి. ప్రపంచ కూచిపూడి మహోత్సవాన్ని మనం ఈ సంవత్సరం రెండోసారి జరుపుకుంటున్నాము. వరల్డ్ కూచిపూడి డే అంటే అందరికీ తెలిసిన విషయమే. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి జన్మదినం నాడు గత ఏడాది మొట్టమొదటిసారిగా ఇదే కూచిపూడి ఆర్ట్ అకాడమీలో సంబరాలు చేసుకునేందుకు మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. అదే వరల్డ్ కూచిపూడి డేకి వెంపటి వెంకట్ గారు అంటే పద్మభూషణ్ చినసత్యం గారి పెద్ద కుమారుడి అలాగే వారి కుటుంబ సభ్యుల అందరి అంగీకారంతో ఈ వరల్డ్ కూచిపూడి డేని ప్రారంభించారు. సో ఈరోజు మనం కూచిపూడి ఆర్ట్ అకాడమీలో ఉన్న అకాడమీలో నాట్యం నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ఈ హాల్ ఒక గొప్ప మధురానుభూతి అని నేను నమ్ముతాను. ఎందుకంటే మాస్టర్ గారికి సంబంధించిన ప్రతి ఒక్క సంఘటన, ఆయన జీవితంలో ఆయన అందుకున్న ప్రతి ఒక్క అవార్డు కావచ్చు, రికార్డు కావచ్చు, బిరుదులు కావచ్చు, సన్మానాలు కావచ్చు, మొత్తాన్ని ఇక్కడ ఫోటో రూపంలో పొందుపరిచారు. ఈ ఫోటో చూస్తే మాస్టర్ గారు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే వయసు ఆయన చిన్ననాటి ఫోటో నుండి పదిలంగా ఒక మధుర జ్ఞాపకాన్ని ఇచ్చిన ఫోటో అన్నమాట. బహుశా 10 ఇయర్స్లో, 15 ఇయర్స్లో, 20, 30, 40 ఆ ఇయర్స్లో అల్లు శంకర్ రెడ్డి లైబ్రరీ హాల్ అని ఈ హాల్కి నామకరణం చేశారు. ఈ హాల్లో ప్రత్యేకంగా చెప్పుకునేది మాస్టర్ గారి నమన సార్. ఇలాంటి ఒక అద్భుతమైన ఫోటో అయితే నాకు తెలిసినందుకు ఎక్కడ ఉండదు. మనకి ఈ భూమిలో కానీ ఎక్కడ ఉండదు ఈ ఫోటో అయితే దొరకదు. పూజారి ఈ హాల్కి చాలా 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 ప్రత్యేకత ఉంది. ఆ తరాన్ని అంటే అప్పటి తరాన్ని, మన ముందు తరాన్ని ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్తో వారి అందరి అంటే అకాడమీలో నేర్చుకున్న వాళ్ళు అందరి ఫోటోగ్రాఫ్స్తో ఈ పూజా మందిరాన్ని నిర్మిస్తారు. అలాగే ఒక నటరాజు విగ్రహం, అకాడమీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రూమ్ని అయితే చూడాల్సిందిగా నేను అంటాను. ఎందుకంటే మనం ఏదైతే మన పుస్తకాల్లో చదువుకున్నామో మహాగురువు వాళ్ళందరికీ ఈ రూమ్లో స్థానం కల్పించారు. అలాగే అకాడమీలో నేర్చుకున్న స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఏదైతే రంగప్రవేశం చేశారో బాలసరస్వతి గారి ఫోటో,
అలాగే ఇక్కడ వచ్చి యామిని కృష్ణమూర్తి గారి ఫోటో. అందరి ఫేవరెట్ రూమ్ డాన్స్ హాల్. ఎన్నో వేల మంది కూచిపూడి కళాకారులను తీర్చిదిద్దిన మందిరం ఇది. మహాగురు పద్మ భూషణ్ డాక్టర్ వెంపటి చిన్నసత్యం గారు సాక్షాత్ ఇక్కడ కూర్చొని ఎంతో కళాకారులను ఆయన తీర్చిదిద్దారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన కీర్తిని చాటుకున్నారు. అలాగే ఈరోజు అకాడమీలో నుండి నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి ఒక గొప్ప మహాభాగ్యం నాకు దక్కిందని నిజంగా నేను కొన్ని జన్మల సుకృతంగా ఈ అదృష్టాన్ని నేను భావిస్తున్నాను. అయితే ఈరోజు మన అందరం ముఖ్యంగా మాట్లాడుకునే విషయం వరల్డ్ కూచిపూడి డే. వరల్డ్ కూచిపూడి డే మాస్టర్ గారు పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవాలనే చిన్న సంకల్పం ఒక ఇంత పెద్ద మహాయజ్ఞానికి రూపు దిద్దుకుంది అంటే ఇందులో అతిశయోక్తి లేదు. మాస్టర్ గారు ఎప్పటికీ కూచిపూడి ఈ విశ్వం మీద ఉన్నంతకాలం ఆయన్ని అందరం చిరస్మరణీయంగా స్మరించుకోవాలనే ఉద్దేశంతో వరల్డ్ కూచిపూడి డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న చేయాలని భావించి గత ఏడాది వెంపటి వెంకట గారి చేతుల మీదుగా సేఫ్ కూచిపూడి తరపున మనం ఈ మహత్ కార్యానికి నాంది పలకడం జరిగింది. గత ఏడాది ఆంధ్ర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కూచిపూడి కళాకారులు అందరూ వరల్డ్ కూచిపూడి డేని సెలబ్రేట్ చేశారు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 15న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే 22, 23, 24 తారీఖులన 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ని చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమంలో మనం ఈ పండుగను చేసుకోవడం జరుగుతుంది. 3 రోజుల పాటు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా వారి విద్యార్థులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక మహత్ సంకల్పానికి ఒక మహాయజ్ఞానికి నాంది పడిన ఇదే ప్రాంతంలో మళ్ళీ ఇక్కడ నుంచో నేను మీ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. వరల్డ్ కూచిపూడి డేని రండి, పార్టిసిపేట్ చేయండి 22, 23, 24 తారీఖుల్లో. అలాగే అక్టోబర్ 15న ఎవరికి వారు ఎవరి వారి ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, మాస్టర్ గారికి మీ నివాళులు అర్పిస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. భావన.